ఈరోజు మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. జనరల్గా ఒకప్పుడు అంటే ఒక 5 to 10 years బ్యాక్ థైరాయిడ్ అంటే కేవలం ఆడవారిలోనే కనిపించడం, అది కూడా ఒక ఏజ్ గ్రూప్ అంటే 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాతే ఈ థైరాయిడ్ లక్షణాలు కనిపించడం, అప్పుడు థైరాయిడ్ కావాల్సిన ట్రీట్మెంట్ అది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ కల్చర్ ప్రకారంగా కానీ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ మనకుండే స్ట్రెస్ వలన కానీ థైరాయిడ్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అంటే చిన్నపిల్లల్లో కాని నుంచి పెద్ద వయసు వారి వరకు అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా ఈ థైరాయిడ్ యొక్క లక్షణాలు అనేవి పేషెంట్స్ మీద క్లినికల్గా కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఏజే కాకుండా వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్ ఆర్ మేల్ అంటే మేల్స్లో కూడా ఈ థైరాయిడ్ అనేది కనిపించడం అనేది జరుగుతుందండి. సో జనరల్గా మెయిన్గా మనం ప్రామినెంట్గా కనిపెట్టాలంటే డిసీజ్ అనేది డయాగ్నోస్ చేయగలగాల్సింది ఉంటుందండి. సో థైరాయిడ్లో ఇనీషియల్ స్టేజెస్ వరకు అంటే ఒక 4 to 5 years వరకు కానీ కొంతమంది 10 years వరకు కానీ ఈ థైరాయిడ్ లక్షణాలు అనేవి ఏమీ కనిపించవు. అంటే జనరల్గా మనం చెప్పుకోవాలంటే మన మెడికల్ పరిభాషలో ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్లో మంట కానీ లేదంటే యురెత్రల్ దీంట్లో ఏదైనా ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే దానికి సంబంధించిన మూత్రం యొక్క సమస్యలు లేదంటే ఏదైనా ఒక ప్రాబ్లం అంటే దాంట్లో నుంచి మనకి ఫీవర్ రావడం కానీ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అదే మనకి చెవిలో ఇన్ఫెక్షన్ వస్తే చెవిలో నొప్పి కానీ చెవిలో మంట కానీ లేదంటే ఒక రకమైన డిశ్చార్జ్ అది రావటం ఇవన్నీ మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అంటే ఆ పర్టైనింగ్ పార్ట్ ఏదైతే ఇన్ఫెక్షన్ గురైందో అక్కడ నుంచి మనకి ఈ ప్రామినెంట్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇలా ఈ థైరాయిడ్లో లక్షణాలు అనేవి మనకి ఏవి కనిపించవు, అంటే కొన్ని ఇయర్స్ వరకు మనకి ఏవి కనిపించవు. అంటే కొన్ని ఒక ప్రామినెంట్గా థైరాయిడ్ అనేది ఒక ఏజ్ గ్రూప్ అంటే ఒక 20-25 ఇయర్స్ వచ్చిన తర్వాత లేదంటే 3 ఇయర్స్కి ఒకసారి 4 ఇయర్స్కి ఒకసారి మనకై మనం ఒకసారి T3, T4, TSH లెవెల్స్ ఎలా ఉన్నాయో అనేది చెక్ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం అండి. సో దీంట్లో కేవలం అంటే ఒక 12 లక్షణాలు అంటే 12 సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మనకి ప్రామినెంట్గా థైరాయిడ్లో మనం డయాగ్నోస్ చేయడానికి ఇనీషియల్ స్టేజెస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో ఒకేసారి బరువు పెరిగిపోవటం అంటే ఒబేసిటీ ఒబేస్గా అయిపోవటం లావ్ అయిపోవటం అబ్డామినల్ ఒబేసిటీ అది రావటం సెంట్రిపిటల్ ఒబేసిటీ అని ఉంటుంది. సో ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా ఎంత తినకుండా ఎంత సన్నగా అయిపోవడానికి ఎంత మనం వెయిట్ లాస్ టెక్నిక్స్ పాటించినా వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారండి. సో ఇలా వెయిట్ గెయిన్ అయిపోవటంలో కూడా మెయిన్గా మనకి థైరాయిడ్ ఉందా థైరాయిడ్ లక్షణాలు థైరాయిడ్లో ఈ పేషెంట్ ఏమైనా ఇదవుతున్నారా అనేది చూసుకుని T3, T4, TSH లెవెల్స్ అవి చెక్ చేయడం ఎంతైనా ఉత్తమం. సో దీంట్లో కొంతమంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు అంటే సన్నగా అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో కొంతమందికి హైపోథైరాయిడిజంలో సిమ్టమ్స్ వేరు ఉంటాయి, హైపర్థైరాయిడిజంలో కూడా లక్షణాలు సపరేట్గా ఉంటాయండి. సో దీంట్లో మన టీఎస్ఎచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుని దాన్ని బట్టి అవసరమైన ట్రీట్మెంట్ అనేది మన హోమియోపతిలో ఇచ్చుకోవడానికి ఎంతైనా ఛాన్స్ ఉందండి. సో దీంట్లో కొంతమందికి ఎంత నిద్రపోయినా వాళ్ళకి ఇంకా ఎక్కువ నిద్రపోతుంటారు అంటే స్లీప్ అనేది ఓవర్ పవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్లీప్ అంటారు. అంటే వాళ్ళకి ఎంత నిద్రపోయినా వాళ్ళకి ఆ రిఫ్రెషింగ్ ఇది అనేది రాదు. ఎంత ఒక 6 to 8 hours నిద్రపోయినా మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ వాళ్ళకి డల్గా డ్రౌజీగా అయిపోవటం మళ్ళీ నిద్రపోవాలనిపించడం అనేవి కూడా మనకి థైరాయిడ్లో ప్రామినెంట్గా లక్షణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు కొందరికి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అంటే కొంతమంది కాన్స్టిపేషన్ అది రావటం, బ్లోటింగ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అది రావటం, వాళ్ళకి అన్నం అది సహించకపోవటం అరగకపోవటం కూడా థైరాయిడ్లో ప్రామినెంట్గా లక్షణాల్లో మనం చెప్తూ ఉంటాం. దాంతోపాటు కొంతమంది లేడీస్లో హెయిర్ ఫాలింగ్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది అంటే జుట్టు అనేది కుచ్చులు కుచ్చులుగా ఫ్రాంటల్ బాల్డ్నెస్ అనేది హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా మనకు ప్రామినెంట్గా థైరాయిడ్ పేషెంట్స్లో లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం. కొంతమందికి మ్యారీడ్ కపుల్స్ అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో 1 ఇయర్ వరకు పిల్లల కోసం ట్రై చేసి తర్వాత పిల్లలు కలగకపోవటం లేదంటే పిల్లలు అంటే కొద్దిగా గ్యాప్ అది రావటం అంటే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీలో కూడా థైరాయిడ్ యొక్క లక్షణం అనేది థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ప్రామినెంట్గా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం మానిటర్ చేసుకుని T3, T4, TSH లెవెల్స్ అవి ఒక 2 to 3 ఇయర్స్ లేదంటే ఎవ్రీ ఇయర్ మనం చెక్ చేసుకుంటూ ఉంటే సో ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంటుంది. సో దీంట్లో మన థైరాయిడ్ అనేది మెయిన్గా మెటాబాలిక్ గ్లాండ్ అంటే మన బాడీ యొక్క పూర్తి మెటాబాలిజంని ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది. ఏ రకమైన మెటాబాలిజం అయినా అవనివ్వండి, అది కార్బోహైడ్రేట్ మెటాబాలిజం అయినా ప్రోటీన్ మెటాబాలిజం అయినా ఫ్యాట్ మెటాబాలిజం అయినా ఈ మెటాబాలిజం అంతా థైరాయిడ్ గ్లాండ్ బాడీని కంట్రోల్ చేస్తుంటుంది. సో దీంట్లో మనకు కావాల్సిన క్యాలరీస్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఈ థైరాయిడ్ గ్లాండ్ ద్వారా రిలీజ్ అవుతూ ఉంటాయి అంటే థైరాయిడ్ హార్మోన్స్ ద్వారా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ మనకి థైరాయిడ్ హార్మోన్లు ఏమాత్రమైన డిస్టర్బెన్సెస్ వచ్చినా ఏది ఇప్పుడు ఎక్కువసేపు నిద్రపోవాలనిపించడం లేదంటే ఎంత నిద్రపోయినా ఏదో ఆ రిఫ్రెషింగ్ కండిషన్ అంటే బాగా డ్రౌజీగానే అనిపించడం ఇంకా నిద్రపోవాలనిపించడం కొంతమందికి చిరాకు ఇరిటబుల్ ఇరిటబిలిటీ లెవెల్స్ అవి పెరిగిపోవడం
ఇవన్నీ ఒక మైండ్ ప్రకారంగా కండిషన్స్లో జరుగుతూ ఉంటాయి. కొంతమందికి చెస్ట్లో పాల్పేషన్స్ వస్తుంటాయి, అదే ప్రకారంగా వాళ్ళకి చెమటలు కారిపోతుంటాయి, అంటే స్వెట్టింగ్ అది బాగా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది పర్స్పిరేషన్. కొంతమందికి ట్రెమర్స్ అవి ఉంటూ ఉంటాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, కొంతమంది మాట్లాడలేరు, సో ప్రామినెంట్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ కూడా కాన్సన్ట్రేటింగ్ అబిలిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మెయిన్గా మనం టీనేజ్ గర్ల్స్లో ఒక ఆడపిల్ల అంటే పీరియడ్స్ సెట్ అయిన తర్వాత, అంటే మెనార్కీ అట్ అయిన తర్వాత తనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, పీరియడ్స్ అవి రావట్లేదు సరిగ్గా. కొంతమందికి ఎవ్రీ 15 డేస్కి 10 డేస్కి సైకిల్ రిపీట్ అయిపోతుంది, కొంతమందికి అసలు పీరియడ్స్ రావట్లేదు. అంటే ఫస్ట్ చెక్ చేయాల్సిన థైరాయిడ్ హార్మోన్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్ అనేది మనకి టీఎస్హెచ్ లెవెల్స్, T3 T4 లెవెల్స్, దాంతోపాటు ఫ్రీ థైరాయిడ్ హార్మోన్స్ అంటే FT3 FT4 లెవెల్స్, దాంతోపాటు మనకి అవసరమైన వైటమిన్ డి, అంటే ఏజ్డ్ పీపుల్ అయితే వైటమిన్ డి, సీరం కాల్షియం లెవెల్స్, ఇవన్నీ ఒకసారి ఒక ప్రొఫైల్గా మనం ఇన్వెస్టిగేట్ చేసుకుని మనకు కావాల్సిన హోమియోపతి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా లైఫ్ లాంగ్, అంటే మనం జీవితకాలం మందులు వాడుకోకుండా తొందరగా రెస్పాండ్ అయ్యి, తొందరగా మనకి ఆ బాడీ రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ బట్టి, ఆ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ బట్టి మనం ఇచ్చే మెడిసిన్ రెస్పాండ్ అయ్యింది, డెఫినెట్గా థైరాయిడ్ హార్మోన్ని మనం వెదర్ ఇట్ ఈస్ హైపోథైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం దాన్ని మనం విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంది. కొంతమంది పేషెంట్స్లో గొంతు దగ్గర వాపు, అంటే నాడ్యులర్ గాయిటర్ అంటూ ఉంటారు, అంటే థైరోటాక్సికోసిస్లో హైపర్ థైరాయిడిజంలో ఇదొక కండిషన్. సో ఈ గొంతు వాపు వచ్చినప్పుడు అవసరమైన ఇన్వెస్టిగేషన్, అంటే మెయిన్గా అల్ట్రాసౌండ్ అది చేపించి అది నాడ్యూల్స్ ఎలా ఉన్నాయి, అంటే దాంట్లో కూడా బినైన్ ఉందా లేకపోతే ఇంకేమైనా మాలిగ్నెంట్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ చూసుకుని ఇవాల్యుయేట్ చేసి డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి బాగా గురకది రావటం, బాగా బ్రీతింగ్లో కూడా ప్రాబ్లమ్స్ అవి రావటం, స్వెట్టింగ్ అది బాగా రావటం, చెమటలు అవి బాగా కారిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు లేజీగా డల్గా డ్రౌజీగా ఉంటూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ మన థైరాయిడ్ లక్షణాలుగా మనం గుర్తించి విత్ ఇన్ ప్రాపర్ టైంలో మనం థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ దాంతోపాటు మనం అవసరమైన మెడిసిన్స్ ఇచ్చుకుంటే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకోకుండా కంట్రోల్ చేయడానికి ఛాన్స్.